Hi students, welcome to Bhaskar's Biology. In this video, we have intermediate second year zoology subject, breathing and exchange of gases. So, in this lesson, we have talked about the human respiratory system. We have talked about the human respiratory system. So, in the human system, we have a mechanism of breathing. We have talked about the utsvasam and nisvasam. So, we have completed the process. Inspiration and expression. So, we have further questions. మనకి ఆరోగ్యకరమైనటువంటి మానవుడు అవుతున్నారు వాళ్ళు సగటు నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాసించడం జరుగుతుంది అంటే పర్ మినిట్ కి మనం ఎన్ని టైమ్స్ అంటే 12 టు 16 టైమ్స్ మనం ఈ బ్రీతింగ్ అనేది మనం ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది అయితే దీనిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ బ్రీతింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్రీతింగ్ మూమెంట్స్ కన్ ఎస్టిమేటెడ్ మనం ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే మన బ్రీతింగ్ తాలూకా మన లంగ్స్ తాలూకా కెపాసిటీ మన బ్రీతింగ్ తాలూకా కెపాసిటీ ఏంటని మనకు తెలుస్తుంది అయితే దీని ఎస్టిమేట్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనకి స్పైరోమీటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి ఇక్కడ మనకి దీన్ని కొలవడం జరుగుతుంది అంటే శ్వాస కదలికలు ఏవైతే ఉన్నాయో మనం ఎంత ఉచ్ఛ్వాసలో మనకి ఇన్స్పిరేస్ లో ఎంత వాల్యూమ్ అనేది మనకి లోపలికి వెళ్తుంది ఎక్స్ప్రెస్ లో ఎంత వాల్యూమ్ బయటకు వస్తుంది సో మనకి ఎంత మన శ్వాస కెపాసిటీ ఎలా ఉంది లంగ్స్ తరకు కెపాసిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకి ఈ శ్వాస కదలికలు ఏవైతే వాటన్నిటి కూడా ఈ స్పైరోమీటర్ ను ఉపయోగించి కొలుస్తారు అన్నమాట సో ఈ స్పైరోమీటర్ ద్వారా మనకి ఇది కొలవడం జరుగుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ అది అయితే ఇక్కడ మనకి ఈ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ లో మనం ఫస్ట్ చెప్పినది ఏంటంటే టైడల్ వాల్యూమ్ టీవీ అంటాం టైడల్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి టైడల్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ నార్మల్ ఇన్స్పిరేషన్ ఆర్ ఎక్స్పిరేషన్ సో మన నార్మల్ గా మనం బలవంతంగా కాకుండా నార్మల్ గా లోపలికి తీసుకున్నటువంటి గాలి అలాగే నార్మల్ గా బయటకు వదిలేసినటువంటి గాలి దాని తరలిక వాల్యూమ్ నే మనం టైడల్ వాల్యూమ్ అంటాం అది లోపల తీసుకునే గాలి అయినా అవ్వచ్చు లేదా బయటకు వదిలేసేది అంటే ఇన్హేల్ అయినా అవ్వచ్చు ఎక్స్హేల్ అయినా అవ్వచ్చు సో మనకి ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత నార్మల్ ఇన్స్పిరేషన్ ఆర్ ఎక్స్పిరేషన్ సో ఇన్స్పిరేషన్ లో అయినా అవ్వచ్చు లేదా ఎక్స్ప్రెషన్ లో అవ్వచ్చు సో మనం నార్మల్ గా లోపలికి ఎంత వాల్యూమ్ ఎయిర్ అనేది తీసుకుంటాము ఎంత వాల్యూమ్ అనేది ఎయిర్ బయటకు వదులుతాం అనేది దాన్ని చెప్పేది మనకి ఏంటంటే టైడల్ వాల్యూమ్ సో అంటే ఇది మనకి ఈ టైడల్ వాల్యూమ్ అనేది సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పీల్చుకునే వదిలే గాలి కనపడమాట సో సాధారణ ఉచ్ఛ్వాసలో ఎంత గాలి లోపలికి తీసుకున్నాం సో ఆ లోపలికి తీసుకున్న గాలి తాలూకా వాల్యూమ్ ఘనపరిమాణం మనం ఏంటంటే టైడల్ వాల్యూమ్ లేదు ఎంత గాలి మనకు సాధారణంగా బయటకు వదులుతున్నాం బయటకు వదిలేటటువంటి గాలి ఘనపరిమాణాన్ని కూడా మనం టైడల్ వాల్యూమ్ అని చెప్పొచ్చు సో మనకి సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పీల్చుకునే ఉచ్ఛ్వాసలో పీల్చుకుంటాం నిశ్వాసలో వదులుతాం సో పీల్చుకునే లేదా వదిలేటటువంటి గాలి ఘనపరిమాణాన్ని మనం టైడల్ వాల్యూమ్ అని చెప్పడం జరుగుతుంది ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉందంటే ఇది ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 500 ml సో మనకి ఒకసారి లోపల గాలి పీల్చుకునేటువంటి గాలి కనపడమే ఎంత ఉంటుందంటే 500 ml ఉంటుంది ఇది సుమారు 500 ml ఉంటుంది మనకి ఇన్స్పిరేషన్ లో మనకి 500 ml లోపలికి వెళ్తుంది సో ఎక్స్ప్రెస్ లో కూడా మనకి 500 ml అప్రాక్సిమేట్లీ కరెక్ట్ అంటే అప్రాక్సిమేట్లీ 500 ml మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది ఈ 500 ml అనేది మనకి టైడల్ వాల్యూమ్ సో ఇది ఒకసారి ఉచ్ఛ్వాసానికి అలాగే ఒకసారి నిశ్వాసానికి ఒకసారి ఉచ్ఛ్వాసంలో మనకి 500 ml లోపలికి వెళ్ళొచ్చు లేదా ఒకసారి నిశ్వాసంలో కూడా మనకి 500 ml బయటకు రావచ్చు సో ఇది అయితే ఇది హెల్దీ మ్యాన్ కెన్ ఇన్హేల్ ఆర్ ఎక్సేల్ అప్రాక్సిమేట్లీ 6000 to 8000 ml ml ఆఫ్ ఎయిర్ పర్ మినిట్ ఒక మినిట్ ఒక నిమిషానికి ఎంత 6000 to 8000 ఎందుకంటే మనం పర్ మినిట్ కి 12 to 16 times మనం లోపల గాలి పీల్చుకోవడం వదలడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకుని మనకి 500 ml ని మల్టిప్లై చేస్తే మనకి 6000 to 8000 బిట్వీన్ లో మనకి రావడం అనేది జరుగుతుంది సో ఒక్కసారి లోపల తీసుకునేటువంటి గాలి కనపడ మనం 500 ml అయితే ఒక నిమిషంలో మనం ఎంత గాలి లోపల తీసుకుంటాం అంటే 6000 to 8000 బిట్వీన్ ఎందుకంటే 12 to 16 times మనం అంటే అప్రాక్సిమేట్లీ ఇది లేదు ఇది కూడా 12 to 16 times లో మనం ఈ మధ్యలో ఎంత తీసుకోవచ్చు సో 13 సార్లు తీసుకోవచ్చు 12 సార్లు తీసుకోవచ్చు 14 సార్లు తీసుకోవచ్చు 15 16 సార్లు తీసుకోవచ్చు సో అయితే అది ఉంది కాబట్టి మనకి ఈ రెండింటికి బిట్వీన్ లో మనకి అవడం జరిగింది అంటే 6000 to 8000 times అనేది మనం ఒక నిమిషానికి గాలి లోపల తీసుకోవడం కానీ బయటికి వదలడం కానీ జరుగుతుంది అంటే ఆరోగ్యవంతమైన మానవుడు మరి ఆరోగ్య పెద్దని మన ఆరోగ్యవంతమైన మానవుడికి నిమిషానికి అవుతుంది 6000 to 8000 ml గాలి లోపలికి తీసుకోవడం కానీ బయటికి వదలడం కానీ జరుగుతుంది ఎందుకు 6000 to 8000 ml అంటే ఇక్కడ మనకి 12 to 16 సార్లే ఒకసారి గాలి పీల్చుకుంటే 500 ml సో 500 ఇంటూ 12 లేదా 530 514
చూస్తే మనకి 6000 × 8000 మధ్యలో మనకి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రకంగా మనం చెప్తాం. సెకండ్ వన్ వచ్చింది ఏంటంటే మనకి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఐఆర్వి. ఫస్ట్ టైడల్ వాల్యూమ్, ఇది ఇన్స్పిరేటరీ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇక్కడ మనకి ఏంటంటే మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఇన్హేల్ డ్యూరింగ్ ఫోర్స్డ్ బ్రీతింగ్, అంటే బలవంతంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు టీవీ కంటే, టీవీ అంటే ఏంటి టైడల్ మామూలు నార్మల్ గా గాలి పీల్చుకున్నాం, నార్మల్ గా గాలి పీల్చుకోవడం కంటే ఇంకా బలవంతంగా లోపల పీల్చుకుంటాం, అంటే కొంతవరకు అలా అంటే బలవంతంగా లోపల పీల్చుకుంది. సో బలవంతంగా ఊపిరి పీల్చుకున్న తర్వాత టీవీ అంటే టీవీ వాల్యూమ్ కంటే అధికంగా ఉంటుంది పీల్చుకున్న గాలి కన పరిమాణాన్ని మనం ఏంటంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ అంటే బలవంతంగా తీసుకుంటున్నాం మనం. సో నార్మల్ బ్రీతింగ్ అయితే టీవీ, నార్మల్ గా ఇన్హేల్ చేస్తే మనకు టీవీ చెప్తాం టైడల్ వాల్యూమ్. నార్మల్ కంటే మనం ఎక్కువగా బలవంతంగా లోపల లాగుతున్నాం కాబట్టి దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నాం. సో కాబట్టి ఇది దేనికంటే టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం ఏమొచ్చా మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఇన్హేల్ డ్యూరింగ్ ఫోర్స్ బ్రీతింగ్, ఫోర్ బలవంతంగా పీల్చుకోవాలి. సో అది మనకి ఏంటంటే ఇది ఇన్ ఎడిషన్ టు ద టైడల్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఎంత ఉంటుందంటే దిస్ ఈజ్ అబౌట్ 2500 to 3000 ml వరకు ఉంటుంది. అంటే బలవంతంగా లోపలికి తీసుకునే గాలి ఎంత 2500 ml వరకు ఉంటుంది. నార్మల్ గా ఎంత తీసుకుంటాం 500 ml తీసుకుంటాం, అంటే మనకి ఎంత పెరుగుతుంది చూడండి 2000 ml మనం ఎక్కువగా మనకి ఇన్హేల్ చేయడం జరుగుతుంది బలవంతంగా. సో ఈ రకంగా 2500 to 3000 మధ్యలో మనకి ఉంటుంది. అంటే ఇది సుమారు ఎంత ఉంటుంది టైడల్ వాల్యూమ్ అంటే 500 ఉంది, బలవంతంగా ఒకసారి తీసుకుంటాం టైడల్ వాల్యూమ్ కంటే మనకి 2000 ఎక్సెస్ ఉంది, 2500 to 3000 వరకు మనకి ఈ బలవంతంగా లోపలికి బలవంత నిలువు కనపరమాణం కింద మనం చెప్తాం. బలవంత అంటే ఉచ్ఛ్వాస నిలువు కనపరమాణం, ఉచ్ఛ్వాస ఎలా ఉంది ఇది ఉచ్ఛ్వాస ఎలా జరుగుతుంది బలవంతంగా జరుగుతుంది. సో బలవంత ఉచ్ఛ్వాసంలో మనకి ఏదైతే టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా తీసుకున్నటువంటి గాలి కనపరమాణం మనం ఏంటంటే ఐఆర్వి ఉచ్ఛ్వాస నిలువ కనపరమాణం, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నిశ్వాస నిలువ కనపరమాణం. ఇక్కడ మనకి ఏమైంది లోపల తీసుకున్నాం, లోపల తీసుకున్నాం ఫోర్స్ గాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్సెల్ డ్యూరింగ్ ఫోర్స్ బ్రీతింగ్. సో మనం బయటకు వదిలేటప్పుడు అంటే ఎక్సెల్ చేసేటప్పుడు మనం మామూలుగా వదులుదాని కంటే బలవంతంగా ఇంకా ఎక్కువ వదులుతాం. సో బలవంతంగా వదిలినటువంటి గాలి కన పరిమాణాన్ని ఇది కూడా మనకి ఏంటంటే టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగానే ఉంటుంది, టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి బలవంత నిశ్వాసంలో టీవీ కంటే అంటే టైడల్ వాల్యూమ్ అంటే 500, సో దానికంటే అధికంగా వదలగలిగిన గాలి కనపరమాణం, ఎందుకంటే బలవంతంగా వదులుతున్నాం కాబట్టి మనం ఎక్కువగా వదలగలుగుతాం. సో ఎక్కువగా వదులుతున్నాం కాబట్టి ఇది మనకి టైడల్ వాల్యూమ్ కంటే అడిషనల్ గా ఉండడం జరుగుతుంది. ఇది ఎంత ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ 1000 ml to 1100 ml. అంటే ఇది మనం లోపల కంటే ఇన్హేల్ అనేది గట్టిగా పీల్చుకోవాలి, అంటే అట్మాస్ఫియర్ లో ఏంటి మనం ఎక్కువగా మనకి ఉంటుంది కాబట్టి అలా పీల్చుకోగలుగుతాం. కానీ ఎక్సెల్ అంత ఎక్కువ మనం బయట లోపల గాలి కనపరమాణాన్ని మరి అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నంత ఉండదు కాబట్టి ఈ ఎక్సెల్ లో మనకి ఏంటంటే అంత అనుకున్నంత వాల్యూమ్ అనేది రాదు కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 1000 to 1100 ml మాత్రమే ఇది సుమారుగా ఉంటుంది. అంటే ఉచ్ఛ్వాసలో మనకి 2500 to 3000 వరకు లోపల బలవంతంగా తీసుకోగలం, కానీ బయటకు ఎంత బలవంతంగా వదిలినా సరే 1000 to 1100 ml వరకు అంటే 500 కంటే ఒక డబుల్ అయింది అంతే. సో ఆ రకంగా మనకి నిశ్వాస నిలువు కనపరమాణం అని చెప్తాం, ఇది ఈఆర్వీ అని చెప్తాం. అయితే ఇంకొకటి ఏంటంటే రెసిడ్యువల్ వాల్యూమ్, రెసిడ్యువల్ అవశేష కనపరమాణం, రెసిడ్యువల్ అంటే మిగిలిపోయింది అని అర్థం. సో రెసిడ్యువల్ వాల్యూమ్ అవశేషాన్ని మిగిలిపోయింది ఆర్వీ, రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. బలవంతంగా బయటకు వదిలేస్తున్నాం, బలవంతంగా బయటకు వదిలేసినంటే ఎక్స్పెక్ట్ రిజర్వ్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం 1000 to 1100 వదిలేస్తాం. సో అదే మనకి ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ బ్రీతింగ్, అంటే మనకి ఈఆర్వి తర్వాత కూడా లంగ్స్ లో కొద్దిగా ఉండిపోతుంది, లంగ్స్ లో కొద్దిగా ఎయిర్ అనేది ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన ఎయిర్ అంటే బలవంత నిశ్వాసం అనంతరం, బలవంత నిశ్వాసం అంటే నిశ్వాసం నిలువు కనపరమాణం అని చెప్పచ్చు ఒక రకంగా. సో బలవంత నిశ్వాసం అనంతరం ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండేటువంటి గాలి కనపరమాణం, మనం ఫోర్స్ గా బయటకు వదిలేసాం గాలి మొత్తాన్ని బలవంతం వదిలేసాం, వదిలినప్పటికీ కూడా ఇంకా కొంత గాలి అనేది ఊపిరితిత్తుల్లో ఉండిపోతుంది. సో దాన్ని మనం అంటే అవశేష కనపరమాణం. అయితే ఇది ఎంత ఉంటుంది అంటే దిస్ ఇస్ అబౌట్ 1100 to 1200 వరకు ఉంటుంది. సో 1100 to 1200 వరకు ఉంటుంది, సుమారు 1100 to 1200 ml వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి టైడల్ వాల్యూమ్ 500 ml, టైడల్ వాల్యూమ్ 500 ml. అదే మనకి ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ వచ్చేసరికి మనకి 2500 to 3000 చూసుకోండి, దీనికంటే మనకి 500 కంటే 2000 ఎక్సెస్ అయింది, 2500 to 3000. దీని తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే తగ్గిపోయింది, దానికి డబుల్ ఉంది అంతే 1000 to 1100 అలా గుర్తుపెట్టుకోండి. దీనికి డబుల్ వచ్చింది 1000 to 1100 ఉంది.
ఇంకా దాని తర్వాత వచ్చేసరికి 1100 నుంచి 1200. సో దీని తర్వాత నుంచి మనకి ఏంటంటే రిజర్వ్ వాల్యూమ్ ఏంటంటే 1100 టు 1200, 1100 నుంచి 1200. ఇది 1000 నుంచి 1100, ఇది ఏమంటే 1100 నుంచి 1200 మిల్లీలీటర్లు ఉండడం జరుగుతుంది. సో ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకుంటే కొద్ది ఈజీగా వాల్యూమ్ అనేది గుర్తుండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి మాక్సిమం ఉన్నటువంటి ఈ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. ఇది అయితే రెస్పిరేటరీ వాల్యూమ్స్ అనేవి ఎలా ఉన్నాయి. అయితే దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే బై యాడింగ్ ఫ్యూ రెస్పిరేటరీ వాల్యూమ్స్, ఈ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి, ఫోర్ టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేట్ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేట్ రిజర్వ్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్, సో వీటికి కొన్ని ఎడిషనల్ ఒకదానికొకటి కలుపుతూ చేస్తూ మనకి ఏంటంటే బై ఎడిషనల్ ఫ్యూర్ రెస్పిరేటరీ వాల్యూమ్స్ ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేస్తున్నది ఏంటంటే పల్మనరీ కెపాసిటీస్ ని. సో మనకి వాల్యూమ్స్ తెలిసినాయి, వాల్యూమ్స్ ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఈ ఫోర్ టైప్స్ వాల్యూమ్స్ ని బేస్ చేసుకుని మనం కెపాసిటీస్ అనేది, సో మనకి రెస్పిరేటరీ కెపాసిటీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి వాల్యూమ్స్ తెలిసినాయి నాలుగు వాల్యూమ్స్, టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే టైడల్ వాల్యూమ్, ఉచ్ఛ్వాస నిలువు కనపడమని, నిశ్వాస నిలువు కనపడమని, అవశేషాలు. సో ఇవి మనకి ఏంటి వాల్యూమ్స్ తెలిసినాయి. సో దీన్ని బేస్, వీటిని బేస్, ఈ నాలుగింటిని బేస్ చేసుకుని ఈ కెపాసిటీ, రెస్పిరేటరీ కెపాసిటీ అంటే శ్వాస సామర్థ్యాలు, శ్వాస ఘనపరిమాణాలు తెలిసినవి అన్ని కూడా, ఈ శ్వాస ఘనపరిమాణాలు బేస్ చేసుకుని కలిపి ఒకటి రెండింటిని కలిపి మనం ఏంటంటే శ్వాస సామర్థ్యాలు కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా యూజ్ఫుల్, దేనికి, డయాగ్నోసిస్ ఆఫ్ పల్మనరీ డిజార్డర్స్. మనకి పల్మనరీ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే అంటే పుప్పుస రుగ్మతలు, మనకి గాలి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది, ఈ బ్రీతింగ్ సంబంధించినటువంటి ఏమన్నా సరే డిసీజెస్ అవి ఉంటే కానీ ఐడెంటిఫై చేయడానికి ఈ కెపాసిటీస్ అనేవి యూజ్ అవుతాయి, రెస్పిరేటరీ అదే శ్వాస సామర్థ్యాలు ఉపయోగపడతాయి. అవి ఏంటంటే అవి కూడా మనకి నాలుగు ఉంటాయి చూడండి. ఒకటి ఏంటంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఐసి అని చెప్పుకున్నాం, ఇన్స్పిరేటరీ కెపాసిటీ. అలాగే సెకండ్ ఏంటంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఇది రెండోది. మూడు ఏంటంటే వైటల్ కెపాసిటీ. ఫోర్త్ వచ్చేసరికి టోటల్ లంగ్ కెపాసిటీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది టోటల్, టోటల్ లంగ్ తాలూకు కెపాసిటీ మొత్తం చెప్పడానికి ఇది, ఇది వైటల్ కెపాసిటీ ఏంటని చెప్పడానికి. అదే మనకి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, అదేవిధంగా మనకి ఏంటంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఐసీ. అయితే ఇక్కడ చూద్దాం వీటిని కలుపుతారు అంటే ఈ నాలుగింటినే కలుపుతూ మనం దీన్ని తయారు చేస్తాం, అంటే కెపాసిటీ తయారు చేస్తాం. ఇన్స్పిరేటరీ కెపాసిటీ లోపలికి ఎంత తీసుకోగలుగుతాం, లోపల తీసుకోగలం అంటే ఒక ఊపిరితిత్తుల లోపలికి ఎంత గాలి లోపలికి వెళ్ళగలుగుతుంది దాని మొత్తం అనేది ఇన్స్పిరేటరీ కెపాసిటీ. అంటే లోపలికి ఎంత వెళ్ళగలుగుతుంది అంటే ఏంటంటే కలుగుతాయి టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వాయర్ రెండింటిని కలిపితే అవుతుంది. అంటే ఇదేంటి నార్మల్ గా లోపల తీసుకోవడం, ఇదేంటి బలవంతంగా లోపల తీసుకోవడం, రెండు కలిపితే మనకి ఏంటి అవుతుంది ఇన్స్పిరేటరీ కెపాసిటీ వస్తుంది. సో అంటే ఎంత ఎంత వాల్యూమ్ అనేది మనం తీసుకోగలుగుతాం లోపలికి. సో ఇక్కడ మనకి ఏంటి ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఐసీజీ కూడా ఏంటి టీవీ ప్లస్ ఐఆర్వి అంటే టైడల్ వాల్యూము అది కాక అదితో దాంతో పాటు ఏంటి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. సో ఇన్స్పిరేటరీ రిజర్వ్ రెండు కూడా అయ్యా అంటే టీవీ ప్లస్ ఐఆర్వి రెండు కూడా కలిపి మనకి ఇన్స్పిరేటరీ కెపాసిటీ లోపలికి ఎంత గాలి తీసుకోగలం. ఇది ఎంత ఉంటుందంటే 3000 to 3500 రెండింటిని కలుపుతాం, ఇది 3000, ఇది ఎంత ఉంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2500 ఉంది, సో దానికి 500 కలిపితే 3000. సో అలా మనకి 3000 నుంచి 3500 రెండు కూడా కలిపితే మనకు వచ్చేది మనకి అంటే ఐసీ, ఇన్స్పిరేటరీ కెపాసిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, క్రియాత్మక అవశేష సామర్థ్యం. క్రియాత్మక అవశేష సామర్థ్యం అనేది ఏంటంటే ఎఫ్ఆర్సీ అంటే ఏది కలిపితే ఈఆర్వి ప్లస్ ఆర్వి, ఈఆర్వి అంటే ఏంటి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూము, అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఆర్వి, ఆర్వి అంటే రెసిడ్యువల్ వాల్యూమ్, ఈ రెండు కలుపుతాయి. పై రెండింటిని కలిపితే మనకి వచ్చింది ఇన్స్పిరేటరీ కెపాసిటీ వచ్చింది, కింద రెండింటిని కూడా కలిపితే మనకి ఏంటంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ వస్తుంది. సో క్రియాత్మక అవశేష సామర్థ్యం ఇక్కడ ఏం జరిగింది, మనం ఈఆర్వి అంటే ఏంటి మనం బలవంతంగా ఎంత బయటకు వదులుతాం, మనం బలవంతంగా ఎంత బయటకు వదులుతాం, బయటకు వదిలిన తర్వాత కూడా ఎంత లోపల ఉండిపోయింది లంగ్స్ లో ఎంత గాడు రెండు కూడా కలిపితే మనకి ఏమవుతుందంటే క్రియాత్మక అవశేషం అంటే క్రియా జరిగింది మొత్తం ఎక్సెల్ అయిపోయింది, గాలి మొత్తం బయటకు వస్తుంది అయినా సరే కొంత లోపల ఉండిపోతుంది. ఆ రెండింటినీ కలిపితే మనకి ఏంటంటే ఫంక్షనల్, ఫంక్షనల్ అంటే క్రియ జరిగింది ఇంకా రెసిడ్యువల్ లోపల ఉండిపోయింది, రెండింటినీ కలుపుతుంది కాబట్టి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఎఫ్ఆర్సీ ఈఆర్వి ప్లస్ ఆర్వి అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ రెండు కూడా కలిపి మనకి ఏంటంటే ఈ క్రియాత్మక అవశేష సామర్థ్యం అనేది జరిగింది, అంటే నిశ్వాస నిలువు ఘనపరిమాణం ప్లస్ అవశేష సామర్థ్యం రెండు కలిపి జరుగుతుంది. నెక్స్ట్ వైటల్ కెపాసిటీ అంటే సో మనకి వైటల్ సామర్థ్యం, వైటల్ సామర్థ్యం విసిజ్ గోల్డ్ మనకి ఏ చూడండి విసిజ్ గోల్డ్ టీవీ ఐఆర్వి ఈఆర్వి, టీవీ ఐఆర్వి ఈఆర్వి మొత్తం మూడు కలిపాడు. సో మూడు కలిపితే మనం మూడు ఫస్ట్ టైం ఏమైంది నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్ వదులుతాం అది మెన్షన్ చేస్తారు, తర్వాత బలవంతంగా లోపల తీసుకోమంటారు అంటే నార్మల్ గా లోపల తీసుకుంటాం నార్మల్ ఇన్హేల్ లో మనకి ఫైండ్ వచ్చింది, తర్వాత మనకి ఏంటి ఫోర్స్ ఇన్హేల్ తీసుకోమంటారు బలవంతంగా తీసుకుని అది కూడా మెన్షన్ చేస్తారు రెండు అయింది. సో తర్వాత బయట వదలమంటారు బలవంతంగా అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ చూస్తారు బయట గట్టిగా వదులుతుంది. ఈ మూడింటిని కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పేది ఏమంటే వైటల్ కెపాసిటీ.
अंत मन की टीवी ईआरवी ईआरवी चूँ फस्ट मन की इंस्पिरेटरी कैपेसिटी रेटे कल सैकंड वन फंक्षनल रेस्पिरेटरी कैपेसिटी रेट कल थर्ड वन वाइटल कैपेसिटी मूडिट कल मूड टीवी ईआरवी ईआरवी मूड कल वाइटल सामर्थ्यम गुर्तपेट्टुकोंडि सो नेक्स्ट टोटल लंग कैपेसिटी मोत्तम कलुपुतानु टोटल नालुगु कूडा वच्चेस्ते ई नालुगु इंटि वरकु कूडा मनकि राडुंदि एंटंटे कलुपुतारु ओक चूडंडि टीवी कलुपुतारु ईआरवी ईआरवी रेसिडुअल वाल्यू ఈ నాలుగు కూడా కలిపి మనం అక్కడ మెన్షన్ చేయిస్తే అంటే గ్రాఫ్ మీద వాటి మీద మనం చూస్తారు. సో చూసినప్పుడు ఏంటంటే వాటి అన్నింటినీ కాలిక్యులేట్ చేసి మనకి టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత ఉందని వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే డయాగ్నోసిస్ చేసి ఈ డిజార్డ్ అంటే పల్మనరీ సంబంధంగా ఈ డిజార్డ్ ఉందని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యేటటువంటి అంటే పూర్ణ పుప్పుస సామర్థ్యం పూర్తిగా అంటే లంగ్స్ తాలూకు పూర్తి సామర్థ్యం ఎంత ఉందని అంటే మొత్తం కలిపేయడం ఏంటంటే టైడల్ వాల్యూమ్ చూడాలి, ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ చూడాలి, ఎక్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ చూడాలి, రెసిడ్యువల్ వాల్యూమ్ ఇవన్నీ చూసి చెప్పేది మనకి ఏంటంటే మనకి టోటల్ లంగ్ కెపాసిటీ అని చెప్తాం. సో ఇది మనకు ఉన్నటువంటి రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ అంటే శ్వాస ఘనపరిమాణాలు. ఈ ఘనపరిమాణాలను బేస్ చేసుకుని ఈ శ్వాస సామర్థ్యాలు ఎలా ఉంటాయి, ఆ శ్వాస సామర్థ్యాలు ఏమైనా తేడాలు ఉంటే దానికి సంబంధించి ఏ డిసీజ్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి ఇవి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.